మన ఈ సభలో పరమ పూజ్య కంచి కామకోటి పీఠాధిపతులు ప్రత్యక్షంగా ఇక్కడే లేకపోయినప్పటికీ మనం వారు ఉన్నారనేటువంటి భావనతో వారికి ప్రణతులు వణర్చుకుందాం. కాంచీపురాధిపతులను కామకోటి పీఠ యతి పుంగవులును కంఠస్వర రాజసంబుగ కలిగిన రాజగురువులు నిగమ హైందవ తత్వము నిలువుటెత్తు గంభీరమహనీయ స్వాముల గురువర్య పద పద్మములకు ప్రణతులిత్తు భక్తిమీరా. అదేవిధంగా ఏ సభలోనైనా గురువులకు తల్లిదండ్రులకు నమస్కరించుకోవాలి. పార్వతీ పరమేశ్వర పాద పద్మ యుగళి నిరతంబు ధ్యానించి యోగనిష్ట శైవ సాన్నిధ్యమందిన జన్మదాతలమిన్ మమిళ్ళపల్లి పూర్ణేశ్వరుండు సాధ్వి రాజేశ్వరం మల చరణములకు ప్రణతుల నరించద వసుధ ప్రేమమీరా. శ్రీ సదాశివాది శబ్దగురుభ్యో నమః. వేదికను అలంకరించిన పండితులకు, వేదిక ముందు ఆసీనులైనటువంటి చరరూప సనాతులైనటువంటి భగవద్భక్తులందరికీ కూడా నా నమస్కృతులు. శివార్చనా భాగ్యము కలిగినటువంటి ఆదిశైవ సోదరులారా, ఈరోజు ఇక్కడ శ్రీశ్రీ కంచికామకోటి పీఠాధిపతుల యొక్క సమక్షంలో మన శైవాగమ విద్వత్ సదస్సు జరగడం అనేటువంటిది చాలా విశేషమైన విశిష్టమైన విషయం. నా చిన్నతనములో తెనాలిలో శ్రీ 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 చంద్రశేఖర జయేంద్ర సరస్వతి స్వామివారు చతురాగమ సదస్సు నిర్వహించారు. ఇప్పుడు వీరి యొక్క విజయేంద్ర సరస్వతి స్వామివారి సమక్షములో శైవాగమ విద్వత్తు సదస్సు జరుగుతోంది. నేను చిన్నపిల్లవాడిగా ఉండగా అక్కడ పాల్గొన్నాను. పెద్ద అయిన తర్వాత ఆగమ పండితుడిగా ఇక్కడ ఈ కంచికామకోటి పీఠంలో పాల్గొనడం నా యొక్క అదృష్టంగా భావిస్తూ, మన ఆదిశైవులు అనేటువంటి వారు, ఆచార్యులు, ఈ శివబ్రాహ్మణులు ఎక్కడి వారు, ఎక్కడి నుంచి వచ్చారు, వారి యొక్క చరిత్ర ఏమిటి, వారి లక్షణాలు ఏమిటి అంటే, శాస్త్రములో చాలా శ్లోకాలు ఉన్నాయి కానీ భావన మాత్రం చూస్తున్నా. వారు నాకు 10 నిమిషాలు టైం ఇచ్చారు. కనుక పంచశైవములు అనేటువంటిది ఉంది. అనాదిశైవం, ఆదిశైవం, మహాశైవం, అనుశైవం, ఉత్తర శైవం. అనాదిశైవ సదాశివ ద్వితీయస్తు ఆదిశైవం, మూడవది మహాశైవం విప్రులు, నాలుగవది అనుశైవం క్షత్రియులు, ఐదవది ఉత్తర శైవం శూద్రాది జాతులు. ఇది మనకి రెండవ స్థానంలో ఉన్నటువంటిది ఆదిశైవం. కాబట్టి మనం ఆదౌ శివేన దీక్షిత, మనం మొట్టమొదటిగా శివుని చేత దీక్ష పొందినటువంటి వారం. కాబట్టి ఆదిశైవులైనాం మనం. జన్మత మనకు శివత్వం ఉండటం చేతనే ఆదిశైవులమైనాం. కనుక ఆదౌ శివమస్తీతి ఆదిశైవ ఉదీరిత శివేన దీక్షితాశ్చైవ తే శివబ్రాహ్మణాః స్మృతాః. కనుక ఇంకొక విషయం ఏంటంటే, అయితే ఈ ఆదిశైవుల్లో గొప్పవారు ఎవరున్నారు, గొప్ప మునులు ఎవరున్నారు అంటే, కాశ్యప కాశీకౌశ్చ భరద్వాజోధ గౌతమ
ఆత్రేయ పంచధాజ్ఞేయ. కాశ్యపుడు, కౌశిక వర్గం, భరద్వాజ వర్గం, గౌతమ వర్గం, అత్రివర్గం, వీళ్ళు ఐదుగురు కూడా ఐదు కులములు. ఏమిటి తెలిసినా, శివగోచరం, శిఖాగోచరం, జ్యోతిర్గోచరం, సావిత్రి గోచరం, వ్యోమ గోచరం. గోచరం అంటే ఏంటి, ఇక్కడ కులం ఆదిశైవ కులం, శివకులము, శిఖాకులము, జ్యోతి కులము, సావిత్రి కులము, వ్యోమ కులము, గోచరాలు అంటే ఇవన్నీ ఆదిశైవులు. వీళ్ళందరెవరు, కాశ్యపుడు, కౌశికుడు, భరద్వాజుడు, గౌతముడు, ఆత్రేయుడు, వీళ్ళందరూ కూడా ఆదిశైవులే. అదొకటి మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇంకొకటి, ఆత్మార్థంచ పరార్థంచ స్వాదిశైవేన పూజయే. ఆదిశైవ ఇది ప్రోక్త స శివ బ్రాహ్మణో గురు. ఆత్మార్థ పూజ కానీ పరార్థ పూజ కానీ మనం చేయవలసినటువంటి అర్హత ఒక ఆదిశైవుడికే ఉన్నది. ఇంకొకటి, చతుర్వేదాధికారత్వాత్ శైవ సిద్ధాంత పారంగత చాతుర్వర్ణాధికారత్వాత్ ఆదిశైవ ఇది స్మృతం. చతుర్వేద అధికారములు, నాలుగు వేదముల యొక్క అధికారములు ఆదిశైవునకే ఉన్నవి. నాలుగు వర్ణముల మీద అధికారము ఆదిశైవులకే ఉన్నది. చతుర్వేద అధికారత్వాత్ శైవ సిద్ధాంత పారంగత చాతుర్వర్ణ అధికారత్వాత్ ఆదిశైవ ఇది స్మృత. ఈయన ఆగమాలు చదువుతూ ఉన్నాయి, సుప్రభేదాగమం, కామికాగమం, ఇవన్నీ చెబుతూ ఉన్నాయి. నాలుగు వేదముల యొక్క అధికారము మనకు ఉన్నది, ఆదిశైవులకు ఉన్నది అని ఘంటా పదంగా మనకి చెబుతూ ఉన్నది. అందువల్లనే కర్షణాది ప్రతిష్టాంతం ఆదిశైవేన కారయత్, ఉత్సవాది ప్రాయశ్చిత్తం ఆదిశైవేన కారయత్, ఆగమోక్త ప్రకారేణ ప్రతిష్టా లింగ పూజనం ఆదిశైవ పూజాచ సర్వసిద్ధికరీ స్మృత. అయితే ఉత్సవాది ప్రతి ఆది ఆ ప్రాయశ్చిత్తం కూడా ఆదిశైవులు చేస్తేనే సర్వసిద్ధులు కలుగుతాయి. మీకు ఒకటి ఇక్కడ ఉన్నది, మనం చిన్న ఉదాహరణగా ఆగమాల్లో ఏం చెప్పారంటే, శ్లోకాలు చెప్పట్లేదు, భావం చెబుతాను, వారు నా చూస్తున్నారు. ఎందుకంటే గోవు తన దూడకు పాలు ఇవ్వాలి, గోవు తన దూడకు పాలు ఇవ్వాలి. పాలు ఇవ్వాలంటే సొంత దూడ వచ్చినప్పుడు దాని హృదయం ద్రవించి స్రవిస్తుంది పాలను. కానీ ఇతరుడు వచ్చిన ఇతర దూడ వచ్చినప్పుడు అది స్రవించదు, ద్రవించలేదు. అదేవిధంగా ఆదిశైవుడు లింగ పూజ చేస్తే స్వామివారు ద్రవిస్తారు, స్రవిస్తారు. ఆదిశైవుడు మాత్రము చేస్తేనే స్వామివారు ద్రవిస్తాడు. అది దీనిలో ఆగమాల్లో మనకి స్పష్టంగా చెప్పబడింది. స్థాపనం యజనం చేయవ, మనకేముంది ఇక్కడ, మనం స్థాపనం చేయొచ్చు, అధ్యాపకము, అధ్యాపనము, యాజనము, యజనము చేయాలి. మనం ఏంటి అధ్యాపకం, అధ్యాపకం మనం, స్థాపనం, స్థాపనం చేస్తాం, అధ్యాపనం చేస్తాం, యాజనం చేయాలి, యజనం చేయాలి. ఇవన్నీ కూడా ఇంత అర్హత ఉన్నది, ఇంత గొప్ప ఉన్నది. ఏమయ్యా ఇటువంటి గొప్పవాళ్ళు ఎక్కడున్నారు అసలు? అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతితో, కుమారి, హిమవత్ పర్వత ప్రాంత మధ్యప్రదేశములో కృష్ణ జింక ఉద్భవించింది, అది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం, అక్కడ పుట్టారయ్యా ఆదిశైవులు. ఎక్కడ పుట్టారు? హిమవత్ పర్వత ప్రాంత మధ్యప్రదేశం, కృష్ణ జింక, కృష్ణ జింక మృగోద్భవం, అక్కడ పుట్టారు ఆదిశైవులు. వారు ఎక్కడి నుంచి వ్యాపించారు? గోదావరి నదీ తీర ప్రాంతములో మంధన కాళీయేశ్వరము అనేటువంటి ప్రాంతములో ఆదిశైవులు ఉత్పత్తి జరిగింది. కనుక వారు అక్కడి నుంచి, అయితే ఏంటంటే మనకి ఈ దక్షిణ భారతంలో తెలుగు రాష్ట్రాల్లో శైవ శాస్త్రాలు తక్కువగా ఉన్నాయి. అటు దక్షిణ దేశంలో మన తమిళ ప్రాంతంలో ఎక్కువగా ఉండటం చేత వారికి అక్కడ ఎక్కువగా ఉన్నది. కనుక మనం ఎక్కువ వెలుగులోకి రాలేకపోవటానికి కారణం శాస్త్రములు చదువుకోకపోవడం. ఇప్పుడు చదువుకుంటున్నారు, ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాం. కనుక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఇంకా చాలా చెప్పవలసింది అర్చకుడు ఆచారు, మరి మా అధ్యక్షులు వారు
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.